అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం బోనగిరిపల్లి ఆర్చ్ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయల నగర్లో ఓ ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. ముదాం రవీంద్రబాబు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గత రాత్రి తలుపులు బద్దలు కొట్టి 5 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. అదేవిధంగా ఇంట్లోని సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్ కూడా దుండగులు తమ అన్నవాళ్లు తెలియకుండా పట్టుకెళ్లారు. ఇంట్లో నగలు వెతుకులాట సమయంలో దుండగులు పలు ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఇటీవల తరచు దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పట్టణ వాసులు బేంబేలెత్తుతున్నారు. ముదాం రవీంద్రబాబు, నేను ఊరికి వెళ్ళాను నా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది మాదిరిగా ఇక్కడ బానిపల్లి ఆచి దగ్గర నుంచి లోపలికి ఒక వస్తే అది శ్రీకృష్ణదేవరాయల స్ట్రీట్. ఇక్కడ ఎప్పుడు వచ్చారో ఏమో తెలియదు కానీ నేను రెడ్డిపల్లికి వెళ్ళాను నా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇట దొంగలు ఏదో పగలు కొట్టుకునంతా మొత్తం వచ్చేసారు లోపలికి. అంతా రూమ్లు 3 బెడ్రూమ్లు అయి ఉన్నాయి. అంతా మొత్తం గలీజ్ చేసేసారు. అంతా అన్నీ లాగేశారు. అన్నీ పగలు కొట్టేశారు. లాకర్లన్నీ మొత్తము అన్నీ 70